ప్రకాశం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి కోసం గవర్నర్ తో పాటు హైకోర్టుకు లేఖ రాసింది. గ్రామంలో తమను వెలివేసి ఏడాది దాటిన అధికారులు పట్టించుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆత్మహత్య చేసుకోవడానికి ఓ కుటుంబం మొత్తం అనుమతి కోసం లేఖలు రాయడం జిల్లాలో కలకలం రేకెత్తిస్తోంది. గ్రామంలో మా కుటుంబాన్ని వెలివేశారు. మాతో ఎవ్వరూ మాట్లాడడం లేదు. మాతో ఎవరైనా మాట్లాడితే 10,000 జరిమానా విధిస్తామని కులపెద్దలు గ్రామస్తులను హెచ్చరించారు. మీరే మా కుటుంబాన్ని కాపాడాలి అంటూ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన 4వ తరగతి విద్యార్థిని పుష్ప సీఎం జగన్ కి సరిగ్గా ఏడాది క్రితం లేఖ రాసింది. చిన్నారి లేఖపై మీడియాలో కథనాలు రావడంతో స్పందించిన సీఎం జగన్ విచారణ జరపాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ షణ్మోహన్ రామచంద్రాపురంలో విచారణ జరిపారు. అందరూ కలిసి ఉండాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు. అయితే ఆ తర్వాత కూడా రామచంద్రాపురం గ్రామస్తుల్లో మార్పు రాలేదు. విద్యార్థిని పుష్ప తాత కోడూరు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని రామచంద్రాపురం గ్రామస్తులు ఏడాది క్రితం వెలివేశారు. కోడూరి వెంకటేశ్వర్లు గ్రామానికి చెందిన 3.5 ఎకరాల భూమి తన పేరు మీద రాయించుకున్నాడు అని ఏడాది క్రితం గ్రామం నుండి మత్స్యకారులు వెలివేశారు. గ్రామంలోని ఆమంచి వర్గీయుల అండతో తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నుంచి వెలివేయడంపై కోడూరి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాడు. పలుమార్లు గ్రామస్తులతో అధికారులు చర్చలు జరిపారు. కానీ రామచంద్రాపురం మత్స్యకారుల్లో మాత్రం మార్పు రాలేదు. దీంతో కోడూరి వెంకటేశ్వర్లు గతేడాది కుటుంబ సభ్యులతో కలిసి ఒంగోలు కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అడ్డుకుని చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. అయితే తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసిన అధికారులు పట్టించుకోవడం లేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊర్లో ఉన్న బడికి మమ్మల్ని రానివ్వలేదు. అందుకని మా నాన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నకు ఉత్తరం రాయించారు. మా ఊరికి వచ్చిన కలెక్టర్ గారు నేను ఆ ఉత్తరం రాయలేదని మమ్మల్ని దొంగలని మా మీద ముద్ర వేసి వెళ్ళారు. మా ఊళ్ళో మాకు బతకనివ్వకుండా చేస్తున్నారు కనుక నేను కలెక్టర్ గారు ఆఫీస్ ముందు పురుగుల మందు తాగడానికి ప్రయత్నం చేస్తే ఆ పోలీసు వాళ్ళు నా మీద కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పారు. తిప్పినా అయినా ఇప్పుడు కూడా బతకడానికి లేకపోతే హైకోర్టుకి గవర్నర్ గారికి మా కుటుంబం మొత్తం చచ్చిపోవటానికి నిర్ణయించుకున్నాము. అందుకని మా కోర్టు వారి గవర్నర్ గారు మాకు చచ్చిపోవటానికి అనుమతి ఇవ్వాలని మీ తల వంచి మీ పాదాల వందనం చేస్తున్నాను. మా కుటుంబాన్ని ఎలవేసి సంవత్సరం దాటిపోయింది. మా ఆడాల మీద దాడి చేశారు. మా కొడుకు మీద నా మీద చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు. ఊళ్ళోని ఆమంచి వర్గీయులు తమ కుటుంబంపై పదే పదే దాడులకు తెగబడుతున్నా పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని వెళ్లినా వారు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని వెంకటేశ్వర్లు గవర్నర్తో పాటు హైకోర్టుకి దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కలెక్టర్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన కేసులో ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నామని లేఖలో పేర్కొన్నారు. తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి కోసం గవర్నర్కి హైకోర్టుకి లేఖ రాయడం జిల్లాలో కలకలం రేపుతోంది.